వెంకి మామా యుఎస్ రివ్యూ. రియల్ మామాలులు రీల్ మామాలులుగా మారి అందిస్తోన్న మూవీ వెంకి మామ. గత ఏడాది F2తో వెంకటేష్ వరుణ్ తేజ్ బాక్సాఫీస్ ని కితకితలు పెట్టి షేక్ చేశారు, భారీ విజయాన్ని అందుకున్నారు. రికార్డులు తిరగరాసి సంచలన సక్సెస్ నమోదు చేశారు. అయితే అదే ఊపుతో మరోసారి ఈ ఏడాది ఇయర్ ఎండింగ్లో బాక్సాఫీస్ని అటు కామెడీ ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్తో షేక్ చేసి సక్సెస్ అందుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది వెంకీ మామ టీం. December 13 విక్టరీ వెంకటేష్ బర్త్డే, ఆయనకు పుట్టినరోజు కానుకగా అదే రోజు మూవీని థియేటర్లోకి తీసుకువస్తోంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. ఇప్పటికే యుఎస్ థియేటర్లో ప్రీమియర్ షోలు పడిన ఈ చిత్రం ఎలా ఉంది, ఆడియన్స్ మనసు గెలుచుకుందా లేదా, రివ్యూ అండ్ రేటింగ్తో కథ కథనం ఏంటి ఎలా ఉంది అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. F2 వంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీతో దగ్గుపాటి హీరో విక్టరీ వెంకటేష్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇటు మజిలీ వంటి డిఫరెంట్ ఫ్యామిలీ లవ్ స్టోరీతో అక్కినేని హీరో నాగ చైతన్య డిమాండ్ రేజ్ అయింది. రియల్గా మామాలులు అయిన ఈ ఇద్దరు ఇంతవరకు స్క్రీన్ ఒకే ఫ్రేమ్లో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. తొలిసారిగా కలిసి నటిస్తున్నారు ఈ మామాలులు, ఎలాంటి మ్యాజిక్ చేశారో అనేది హాట్ టాపిక్గా మారుతోంది. గతంలో యంగ్ టైగర్ NTRతో జై లవకుశ మాస్, మహారాజా రవితేజతో పవర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని డైరెక్ట్ చేసిన బాబీ ఈ సినిమాకు దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించింది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సూపర్గా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఒక ఊరిలో ప్రాణానికి ప్రాణంగా కలిసిమెలిసి ఉంటారు మేనమామ అల్లుళ్ళు. అల్లుడు నాగ చైతన్య తల్లిదండ్రులు మరణించడంతో అతని ఆలనా పాలన బాధ్యత తీసుకోవాలని భావిస్తాడు మామయ్య వెంకటేష్. అయితే ఒక జ్యోతిషుడు అల్లుడిని వదిలేయాలని లేదంటే అతని చేతుల్లోనే మామ చనిపోతాడని జాతకం చెప్తాడు. దీంతో వెంకటేష్ తల్లిదండ్రులు కూడా మనవణ్ణి వదిలించుకోవాలని సలహా ఇస్తారట. అయితే అల్లుడు బాధ్యతలు తీసుకుంటాడు వెంకీ. మరి వెంకీ నాగ చైతన్య చేతుల్లో చనిపోతాడా, చనిపోతే ఎందుకు చనిపోతాడు, ఎలా చనిపోతాడు, ఇదే స్టోరీ లైన్. స్టోరీ లైన్లోనే ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ సినిమాని దర్శకుడు బాబీ అద్భుతంగా డీల్ చేశాడని యుఎస్ ఆడియన్స్ నుండి వినిపిస్తోన్న మాట. అల్లుడు సొంత ఆలన పాలన చూసుకుంటూ తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోవడం మానేశాడు వెంకీమామ. ఆ ఊర్లో వాళ్ళకి ఎదురు లేదు, తిరుగులేదు. ఉన్నట్టుండి ఇద్దరి జీవితాల్లోకి ఇద్దరు అమ్మాయిలు ప్రవేశిస్తారు. వారిలో అల్లుడు ప్రేమించిన అమ్మాయి కుటుంబం మామ అల్లుళ్ళు కలిసి ఉంటే తమ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోరు రాశి ఖన్నా తల్లిదండ్రులు. మేనమామ అల్లుడు ఇద్దరు విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తారు. ఈలోగా తన జీవితాన్ని పట్టించుకోవడం మానేసిన మేనమామకు ఎలాగైనా పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. ఊరి స్కూల్కి కొత్తగా హిందీ టీచర్గా పాయల్ రాజ్పుత్తో మేనమామకి పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ జంటగా చూడాలని స్కెచ్ గీస్తాడు అల్లుడు. ఇలా ఎవరికి వాళ్ళు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నప్పుడు అనుకోకుండా అల్లుడు కార్తీక్ శివరాం మిలిటరీలోకి వెళ్లవలసి వస్తుందట. అలా మిలిటరీలోకి వెళ్లిన అతను ఒక ఆపరేషన్ నిమిత్తం సరిహద్దు దాటి అవతల ప్రదేశంలోకి వెళ్లి అనుకోకుండా అక్కడ శత్రుదేశం చేతిలో బందీ అయిపోతాడట. అల్లుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న మేనమామ అప్పటికే 3 సంవత్సరాల నుంచి కనబడకపోవడంతో తానే బోర్డర్కి వెళ్తాడు అని సమాచారం. మిలిటరీ ఆఫీసర్ ప్రకాష్ రాజ్ సహాయంతో శత్రువుల చేతిలో బందీ అయిపోయిన తన మేనల్లుణ్ణి ఎలా విడిపించుకున్నాడు, ఎలా మళ్ళీ ఆ ఇద్దరు ఒకటయ్యారు, ఇటు అల్లుణ్ణి కాపాడుకోవడం కోసం వెళ్లిన మామ నిజంగానే అతని చేతుల్లోనే చనిపోతాడా, అతన్ని కాపాడబోయి ఇతను చనిపోతాడా అనేది సస్పెన్స్. ఇది సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే. నటన పరంగా వెంకీ మామగా వెంకటేష్ చాలా ఈజీతో చేశాడు. చేతుకి రియల్ మేనమామ కూడా కావడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్దరిపోయింది. చాలా లైవ్లీగా ఉంది ఇద్దరి బాడీ లాంగ్వేజ్. కామెడీ సీన్లలో వెంకీ ఇరగదీశాడు, తన మార్క్ హావాలు బాడీ లాంగ్వేజ్తో ఆకట్టుకున్నాడు. ఇటు చేతు కామెడీ టైమింగ్లోనూ పర్ఫెక్షన్ సాధించాడు. అక్కడక్కడ వెంకీతో పోటీ పడినట్లు కనిపించినా వెంకీ డామినేట్ చేశాడు. రొమాంటిక్ సీన్లలో చేతు బాగా చేశాడు. F2 రేంజ్లో కాకపోయినా కామెడీ బాగానే ఉందని చెప్తున్నారు NRI వ్యూవర్స్. RX 100తో టాలీవుడ్ ఆడియన్స్కి రీచ్ అయిన పాయల్ రాజ్పుత్ అందాల రాశి రాశి ఖన్నా గ్లామర్తో యూత్ని ఆకట్టుకున్నారు. F2 మూవీ రేంజ్లో కామెడీ రీచ్ అవుతుందా లేదా అనేది హాట్ టాపిక్గా మారుతుంది. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్ సీన్లు మూవీకి హైలైట్గా మారతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి పారేస్తున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. రీసెంట్గా బాక్సాఫీస్ దగ్గర మంచి సినిమా రిలీజ్ కాలేదు. ఇటు మరో 2 వారాల్లో ఇయర్ ఎండింగ్ వస్తోంది. ఇటు దగ్గుపాటి అక్కినేని హీరోలు కలిసి నటిస్తోన్న తొలి చిత్రం ఇది. దీంతో వెంకీ మామాకి మంచి ఓపెనింగ్స్ దక్కు
దక్కుతాయి అనలో ఎలాంటి సందేహం లేదు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఏ రేంజ్ సక్సెస్ పొందుతుంది అనేది త్వరలోనే తేలనుంది. కూల్ వింటర్లో హాట్ హాట్ కలెక్షన్లతో మామ అల్లుళ్ళు బాక్సాఫీస్ని ఎలా షేక్ చేస్తారో చూడాలి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, నేను మీ అవంతకా మిశ్రా. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.